త్రాగునీటి సమస్యపై గంగవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ సర్పంచ్ల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎంపీడీఓ బాపనదొర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో త్రాగునీటి సమస్యపై అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ అబ్బాయిదొర సర్పంచ్ల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటి కుళాయి ఏర్పాటులో అధికారుల అలసత్వం వల్ల కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన అంత మాత్రాన వచ్చే కుళాయి నీరు ఇంటింటికి సరి అయిన పద్ధతిలో అమర్చకపోవడం వల్ల మంచినీటికి గ్రామంలో తీవ్ర కరువు ఏర్పడిందని సర్పంచ్లు అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో గ్రామంలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా మనకు పట్టణం పేదలు మొత్తము గర్భిణీలు 222 మంది ఉన్నారు. బాలింతలు 200 మన ఏజెన్సీలో 64 ఎక్కువ వేస్తున్నారు. ఆక్సిజన్ తినడానికి కూడా వేసుకుంటున్నారు. రేపు వద్దంటే పడినప్పుడు కూడా మీరు వాళ్ళు 64 పండున్నారు. ఇంకా మనక సర్పంచ్ అన్నట్టు స్పందన అవి కూడా తక్కువ నీటి వస్తుండాలి సార్. ఏజెన్సీ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ అయ్యాయండి. అవి 5 to 15 28 వస్తున్నాయి. అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొంచెం సభ్యులందరూ యాక్చువల్గా మన మండలం ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవమే. కానీ ఇవి మాకు ఏంటంటే ఏదైతే పైప్స్ వచ్చాయో ముందు అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన కారణంగా ఇవి లేట్ అవ్వడం కారణంగా ఇవి మొదలుపెట్టి ముందు ఏ పైప్ లైన్ లేనియన్ జాయింట్ చేయమని చెప్పారు. లేనియన్ జాయింట్ వేసి ట్యాప్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంటే ఎగ్జిస్టింగ్ ట్యాప్స్ కాకుండా మిగతా ట్యాప్స్ వాటి నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి 3 మీటర్లు ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా ఉంటే మాత్రం అది వాళ్ళ ద్వారా భరించవలసి ఉంటుందండి. ఇక్కడ గమనించాల్సింది కొంచెం లేకపోయిపోయి మీరు కొత్తగా ట్యాంక్ ఏమన్నా ఏర్పాటు చేసినట్లయితే మీరు ఇప్పుడు రీసెంట్ గా వేసిన జల జీవనానికి దానికి మనం ఉపకారం పడ్డట్టు అవుతుంది. లేదు అంటే ఇలాగున్న ఎంత ఇప్పుడు ట్యాప్లు ఎక్కువైపోయింది, మోటార్ ట్యాంక్ తక్కువ అయిపోయింది, దాని దాని కెపాసిటీ సరిపోవట్లేదు. దాన్ని ఏమన్నా మీరు కొత్తగా ట్యాంక్ కానీ చేసినట్టయితే మీరు చేసిన జల జీవానికి ఖచ్చితంగా సహకరించినట్టు అవుతుంది. లేదు కదా మన మీటింగ్ ఇలా చెప్పుకోవడమే ప్రతి ఇంటికి ఖచ్చితంగా అందాలంటే అందుకు దగ్గరకు వస్తుంది. ఆ చిన్నదే పూర్తిగా లేకుండా మధ్యలో నాగుతుంది. ఎందుకంటే ట్యాంక్ ప్రాబ్లం మనకు 2000 లీటర్లు ఉన్నప్పుడు 8 ట్యాంకులు ఉండేవి. ఇప్పుడు అదే 2000 లీటర్లు ఉన్న ట్యాంకుకి 10 ట్యాంకులు అయిపోయింది. ఇంకా రెండింటికి ఎలా వస్తుంది? అలాగా ఏదో ఒకటి ఇబ్బంది ఉంది. దయచేసి మీరు కూడా అది ట్యాంకులు కట్ట ఎక్కడైనా కూడా మనం చేసిన జలజీవన కార్యక్రమానికి ఎక్కడ చేసినా కూడా పాత ట్యాంకుకే మన కనెక్షన్ ఇచ్చుకున్నాం తప్ప రీసెంట్గా కొత్త ట్యాంక్ ఇవ్వలేదు. అలాగ ఇవ్వనంతసేపు ఈ వాటర్ సమస్య ఇలాగే ఉంటుంది. దయచేసి కాబట్టి మీరు దీన్ని గమనించి ట్యాంకు 10 ఏరియాలో ట్యాంకు పెట్టినట్టయితే జల జీవానికి ఉపకారం పడుతుంది, లేకపోతే అవ్వదు. దయచేసి దాని ఒకదానికి మాత్రం మీరు ఏ టైప్లో దానికి చేస్తారనేది దాన్ని మీరు చేయాలనేసి నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. దీని నిమిత్తం ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ 40 LTCD చొప్పున అంటే ప్రతి ఇంటికి 40 లీటర్లు త్రాగునీటి నిమిత్తం ఆల్రెడీ డిజైన్ చేసి కట్టించడం జరిగింది మన కార్పొరేషన్ నిమిత్తం. అది ట్యాంక్ సఫిషియెంట్ ప్రజెంట్ అయితే అయితే మీరు ప్రతి గతంలో 10 ట్యాంకులో చిన్న ట్యాంక్ ఉన్నప్పుడు 10 మందికి వెళ్తుంది, ఎక్కువ వాళ్ళు అందరికి ప్రొవైడ్ చేసినట్టు బెటర్ లేదని అంటున్నారు. ఫస్ట్ లోన్ 10 మందికి వెళ్ళేది అందరికి డిస్ట్రిబ్యూట్ అవ్వటం లేదు అని అనిపిస్తుందన్న దాని నిమిత్తం మాత్రమే ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాలని బాగోలు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ట్యాంకుల మీద కెపాసిటీ విషయంలో మాత్రం అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. ఎక్కడైతే సఫిషియెంట్గా లేదో ట్యాంక్స్ వాటికి ప్రపోజల్ పంపించడం జరిగింది. అవి గంగవరం, ముల్లేరు, నెల్లిపూడి, జడేరు, ఇంకా చట్టంపాలెం, జియంపాలెం రాజవరం గ్రామం. ఇంకా రాలేదన్నమాట అండి. అదే గత సంవత్సరంలో చూసుకుంటే కనుక మనం పోయిన సంవత్సరం 6964 కుటుంబాల నుంచి 11609 మంది పని కోసం రావడం జరిగింది అన్నమాట. ఇంకా ఆ మిగిలిన వాళ్ళు ఇంకా రావాలి. దయచేసి అందరినీ కూడా పని చేసుకోమని మరి వాటర్ వేస్టేజ్ కూడా సమస్యలకే సమస్య పైగా రావడం లేదు. వస్తూ ఉన్నా కానీ దానికి మన
ఆ తరపున సమాధానం తెలియపరచుకుంటా ఉన్నాం. ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడ ఎక్కువగా మన ఎంపీటీసీలు మరి సర్పంచులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ డాక్స్ ద్వారా ప్రతి ఒక్క గతంలో అయితే